ఈరోజు విశాఖపట్నంలో మరి పోలీస్ పరంగా 11 వర్క్లు 75 కోట్లతో శాంక్షన్ అయినాయి. ఆఫీసులన్నీ కూడా ఎస్సీపీ ఆఫీస్ కానీ డీసీపీ ఆఫీస్ కానీ రెసిడెన్షియల్ క్వార్టర్స్ కానీ పోలీస్ స్టేషన్లు కానీ సైబర్ క్యామ్ కానీ ఇలాంటివన్నీ కూడా 16 వర్క్లు ఉన్నాయి. ఈరోజు శంకుస్థాపన అన్ని వర్క్లు కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. తొందరలో పూర్తి చేయాలని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు సంబంధించిన పోలీసు ఆఫీసులన్నీ కూడా తెలంగాణ నుండిపోయిన మెయిన్ ఆఫీసులన్నీ కూడా అప్పటి నుంచి కూడా రాజధానిలో మరి మనం ఆఫీస్ హెడ్ క్వార్టర్ నిర్మాణం జరిగింది, టెక్ టవర్స్ నిర్మాణం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్లో చాలా జిల్లాల్లో కొత్తగా ఆఫీసులన్నీ కూడా మరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫీసులన్నీ కూడా కట్టడం జరుగుతుంది. మరి చాలా మంది కట్టాం. ఈరోజు పోలీస్ స్టేషన్ కూడా మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మాణం జరుగుతున్నాయి. 75 పోలీస్ స్టేషన్ నిర్మాణం జరుగుతాయి. 40 వరకు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో మరి వెహికల్స్ కూడా లేకపోతే 3 దఫాలుగా వేలాది వెహికల్స్ కొని ఇలా పోలీస్ స్టేషన్ ప్రతి పోలీస్ స్టేషన్ వరకు కూడా వేల వెహికల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పోలీస్ సంబంధించి మరి అనేక మార్పులు ప్రమోషన్ విషయంలో కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా ప్రమోషన్స్ ఇవ్వటం, మరి కానిస్టేబుల్కి సివిల్ కానిస్టేబుల్కి మొన్న ప్రమోషన్ ఇచ్చాం, మరి ఏఆర్ అడిగారు వాళ్ళు కూడా ఇవ్వడానికి నిర్ణయించాం. వేళ రిక్రూట్మెంట్ కూడా మొదట 6000 పోస్టులు రిక్రూట్మెంట్ చేసి ట్రైనింగ్ అయ్యి జాయిన్ అయ్యారు. మళ్ళీ 3157 పోస్టులు మళ్ళీ పిలిచడం ఇప్పుడు జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. అంతా కూడా మెరిట్లో జరుగుతుంది, ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి మెరిట్లో జరుగుతుంది మ్యాక్సిమం చేయటం. అలాగే కొత్త రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళందరూ కూడా టెక్నాలజీని టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరూ ట్రైనింగ్ కూడా టెక్నాలజీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.